నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీబోర్డ్ స్టాక్ మార్కెట్లో ఉత్సాహం ఉరకలేస్తోంది సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోంది ఐఎంఎఫ్ నివేదిక కూడా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే అని చెప్తోంది అయితే దేశంలో అంత బాగున్నట్టేనా స్టాక్ మార్కెట్ సరే సామాన్యుడి సంగతి ఏంటి కరోనా కష్టాలకు ధరల మంట తోడవుతోందా సెన్సెక్స్ 60,000 పాయింట్లు దాటింది నిఫ్టీ 18,000 పాయింట్లు దాటింది ఇంకే ఉంది భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని ఢంకా బజాయిస్తున్నారు కానీ కరోనాతో చితికిపోయిన సామాన్యుడి గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు కూరగాయల నుంచి పెట్రోల్ వరకు ధరలన్నీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి ఏడాదిన్నరగా సామాన్యుల్ని కరోనా కష్టాలు పట్టిబీడిస్తున్నాయి కోవిడ్ కారణంగా ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి వేలాది మంది రోడ్డున పడ్డారు వందల సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి ఇటీవల వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటోంది ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా పట్టాలెక్కుతోంది స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించడంతో ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ఇదంతా నాణానికి ఓవైపే మరోవైపు సామాన్యుడి కష్టాలు అలాగే ఉన్నాయి కోవిడ్ కష్టాల నుంచి బయటపడకుండానే పులిమీద పుట్రలా ధరల పెరుగుదలతో తంటాలొచ్చి పడ్డాయి రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి పరిస్థితి చూస్తుంటే అసలు ఏం తినాలి ఎలా బ్రతకాలి ఎక్కడికెళ్ళాలి ఏమైపోవాలి అనే ప్రశ్నలు సామాన్యుల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు గ్యాస్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కరెంటు కోతలు వస్తాయంటూ మాట్లాడుకుంటున్నాం మనందరం కానీ టమాటా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది కరెంటు కోతలు దేవుడెరుగు కానీ అండర్ కరెంటుగా టమాటా రేట్స్ పీక్స్కు చేరుకుంటున్నాయి వర్షాలు వరదలు పంట నష్టాలతో టమాటోతో పాటు కొన్ని కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి ఆదివారం మార్కెట్లో మీరు కిలో టమాటా 40 రూపాయలు కొనుంటారు ఇప్పుడు ఆ ధర 50 దాటింది చిల్లర వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు ధరల పెరుగుదలకు ప్రధానంగా ఇటీవల కురుస్తున్న వర్షాలే కారణమని తెలుస్తోంది పంట నష్టంతో దిగుబడులు తగ్గడంతో హైదరాబాద్ నగరానికి ఏపీ మహారాష్ట్ర కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి టమాటా అయితే విపరీతంగా పెరిగిపోయింది విపరీతంగా పండుగ సీజన్ అని రేట్లు పెంచేశారు అయితే నాసిరకం కూడా టమాటా బాగలేదు మంచి ఉన్న టమాటాను ఇంకా మార్కెట్లోకి రాలేనట్టుంది అన్ని కూరగాయల రేట్ అయితే పెరిగిపోయినాయి ఇప్పుడు 200 వచ్చేది వారానికి ఇప్పుడు 500 రావడం లేదు హైదరాబాద్కు అవసరమైన టమాటాల్లో 60% బయట రాష్ట్రాల నుంచే వస్తున్నాయి మిగతా 60% స్థానికంగా లభ్యమవుతోంది వర్షాలు పడడంతో అమాంతం 15% సరఫరా పడిపోయింది దీంతో 85% వరకు వివిధ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు బీన్స్ బీరకాయ బెండకాయ ధరలు పెరిగాయి దసరా తర్వాత కార్తీక మాసం వస్తోంది ఈ సమయంలో కూరగాయల ధరలు పెరిగితే ఇక ఇంట్లో వచ్చే కార్తీక దీపం సీరియల్ కన్నా ముందే కన్నీళ్లు రాక తప్పదు 2 నెలల క్రితం టమాటా రైతుకు ధరే దక్కలేదు కర్నూలు మార్కెట్లో అమ్ముడుపోక రోడ్లపైనే టమాటాలు ఇతర కూరగాయలు పారబోసిన సంగతి చూశాం ఇప్పుడు అదే టమాటా రుచి పులుపు కాదు చేదెక్కిందే ప్రస్తుతం 60 రూపాయల చేరువుగా వచ్చింది కొన్ని రోజులు ఆగితే సెంచరీ దాటే ప్రమాదం కూడా పొంచి ఉంది ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రణ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు సామాన్య ప్రజలు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి గులాబ్ తుపాన్తో కూరగాయల పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఉన్న కొద్దిపాటి పంటల్లో కూడా నాణ్యత లేదు గులాబ్ తుపాను కారణంగా కూరగాయల పంటలు 3 రోజులకు పైగా నీటిలో ఉన్నాయి దీంతో ఆకుకూరలు బెండకాయలు దొండకాయలు బీరకాయలు తదితర పంటలు దెబ్బతిన్నాయి తుఫాను వరకు రైతు బజార్లో సామాన్యులకు కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయి తుఫానుతో పంటలు పోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి రైతు బజార్ల కంటే బయట మార్కెట్లో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి నెల రోజుల్లోనే కూరగాయల రేట్లు 100% పైగా పెరిగాయి సెప్టెంబర్ 11న 19 కేజీ టమాటో అక్టోబర్ 11కు వచ్చేసరికి 50కి చేరింది వంకాయలు 20 నుంచి 34 బెండకాయలు 12 నుంచి 32 పెరిగాయి కాకరకాయలు 18 నుంచి 60 పెరిగాయి ఉల్లిపాయలు 22 నుంచి 36 చిక్కుడు 42 నుంచి 60 పెరిగాయి ఏ దాని కూడా నిరుపాయకాయలు కానీ టమాటాలు కానీ ప్రతి ఒక్కటి కూరగాయలు చాలా రేటు చాలా అయిపోయినాయి ఎట్లా కొనాలంటే రైతులం చాలా ఇబ్బంది పడుతున్నాం ఎట్లా తిని ఏం చేయాలో అర్థమైతే లేదన్న ఈ కూరగాయలు అయితే మరి ఘోరమైందన్న ఎరువుల ధరలు కూడా కళ్ళువు లేకుండా పెరుగుతున్నాయి డిఏపి మినహా మిగతావి బస్తాకు సగటున 50% పైనే పెరిగాయి అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల్లో సగటున 100% మేర పెరుగుదల నమోదైంది డిఏపి మాత్రం కేంద్ర విధానానికి అనుగుణంగా 1,200 వద్దనే ఆగింది ఖరీఫ్ వరకు ఇదే ధర కమ్మాలని నిర్దేశించిన కేంద్రం రబీలో దీన్ని పొడిగించేందుకు పచ్చజెండా ఊపింది
దీంతో ఎరువుల సంస్థలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచాయి. కొన్ని సంస్థలు పాత ధరల ప్రకారమే విక్రయిస్తుండగా మరికొన్ని పెంచేశాయి. ఖరీఫ్ రబీ పంటకు కీలక సమయంలో ఎరువుల ధరలు పెరగడం, ఉత్పత్తి మందగించడం రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పెట్టుబడులు ఎక్కువ కావడం వారిని ఆందోళన గురి చేస్తోంది. చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మన దేశంలో ఔషధాల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఏర్పడింది. మందులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి రసాయనాలు, సాల్వెంట్లు, ఇంటర్మీడియట్లను ఉత్పత్తి చేసే చైనా కంపెనీలపై ఆ దేశ ప్రభుత్వం కఠిన కాలుష్య నిబంధనలతో కొరడా ఝుళిపిస్తోంది. దీంతో అక్కడి నుంచి మన దేశానికి ముడి రసాయనాలు తగినంతగా దిగుమతి కావడం లేదు. ఫలితంగా ఒకసారిగా రసాయనాల ధరలు పెరిగిపోయాయి. పైగా కొరత కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా లభించే కొన్ని ముడి రసాయనాల ధరలను ఇక్కడి కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల ఔషధ కంపెనీలు ముడి పదార్థాలు, ఇంటర్మీడియట్లను అధిక ధరల కొనుగోలు చేయాల్సి వస్తోంది. ముడి రసాయనాలు, ఇంటర్మీడియట్లకు కొరత, అధిక ధర చెల్లించాల్సిన పరిస్థితులు 6-7 నెలల పాటైనా ఉండవచ్చని స్థానిక ఫార్మా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. నిత్యం ప్రజలు ఉపయోగించే మందుల ధరలు పెరిగి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్మాతో పాటు కాగితం ఉత్పత్తి, రంగుల తయారీ, పీవీసీ ఉత్పత్తులు, రసాయనాలతో ముడిపడి ఉన్న ఇతర అనేక రకాల ఉత్పత్తుల ధరలు పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం పలు రంగాలపై పడుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో దేశీయంగా చమురు కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. దీంతో రవాణా భారంగా మారుతోంది. దేశ రవాణా రంగానికి కీలకమైన పెట్రోల్ పేరెత్తితేనే ఠారెత్తిపోతున్నారు ప్రజలు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కానీ విని ఎరుగని రీతిలో పెరుగుతున్న పెట్రోల్ రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరాయి. ఈ పెరుగుదల అంతెక్కడా అన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేదు. మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్థిరంగానే ఉంది. అయినా సరే దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత పెట్రోల్కు డిమాండ్ పెరగడంతో ముడి చమురు ధర బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో పెట్రోల్ రేట్లు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం కూడా పెట్రో మంట కారణమవుతోంది. 60-65 రూపాయలు ఉన్న పెట్రోల్ ఉన్నప్పుడే ప్రజలు చాలా బాధపడుతూ ఉండేవారు. ఈరోజు 108 రూపాయలు చిల్లర ఇలాగ ప్రతిరోజు 2 రోజులకోసారి పెరిగిపోతుండడం ఇది సామాన్యుడు భరించలేనటువంటి విషయం అండి. దీని గురించి మీరు ప్రభుత్వాలు ఆలోచించకపోతే ఇది చాలా క్లిష్టమైన పరిస్థితికి ఏర్పడే అవసరం ఉందండి. వరుసగా 7 రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 2 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. ఇటీవలి సవరణ అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 104.44 చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ 110.41 ఉంది. ఢిల్లీలో డీజిల్ ధర 93.17 తాకి రికార్డు స్థాయికి చేరుకుంది. ముంబైలో 101.03 ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ 105.09, డీజిల్ 96.28, చెన్నైలో పెట్రోల్ ధర 101.79, డీజిల్ 97.59, హైదరాబాద్లో పెట్రోల్ 108.64, డీజిల్ 101.66 ఉంది. డీజిల్ ధరలు ఇటీవల 12 సార్లు, పెట్రోల్ ధరలు 10 సార్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. జూలైలో ఇంధన ధరలు 10 సార్లు పెరిగాయి. గత ఆగస్టు నెలలో ధరలు ఒక్కసారిగా పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. సెప్టెంబర్ నెలలో చివరి నుండి పెరగడం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు 110 క్రాస్ చేశాయి. పెట్రోల్ ధర 100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్, చెన్నై తదితర నగరాలున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర రాష్ట్ర పన్నుల వాటాలు అధికం. పెట్రోల్ ధరలో 60%, డీజిల్ ధరలో 54% పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన 32.90, డీజిల్ పైన 31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతూ ఉంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. రోజంతా తిరిగితే పూర్వం ఆయిల్ పోగా పూర్వం మాకు ఒక 500 మిగిలింది. ఇప్పుడు 200 మిగలడం కష్టంగా ఉంది. కష్టపడిన డబ్బులు ఆయిల్కే వేస్తున్నాం మేము. వేరేది ఇంకేమీ లేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు బొగ్గు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సిమెంట్, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగాలకు భారం కానుంది. ఈ భారం ప్రజలపై పడే అవకాశాలుంటాయి.
బొగ్గు చమురు ధరలు గత కొన్నాళ్లుగా పెరుగుతూ ఉండడంతో ఈ ప్రభావం ద్రవ్యోల్బణంపైన మాత్రమే కాకుండా వివిధ రంగాలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు సిమెంట్ కంపెనీల రవాణా ఖర్చులు 40% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ధర పెరిగి వినియోగదారుడికి భారమయ్యే అవకాశం ఉంది. ప్రజలపై పెట్రోల్ భారం తగ్గించాలని కోరితే కేంద్ర మంత్రులు వింత సమాధానాలు చెప్తున్నారు. కేంద్రానికి పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా 32 ఎక్సైజ్ డ్యూటీ వస్తోంది. దీంతోనే ఉచిత రేషన్, ఉచిత హౌసింగ్, ఉజ్వల వంటి వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఒపెక్ దేశాలు నవంబర్ నెలలో రోజుకు 4 లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించడం ఓ ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటివరకు చమురు ధరలు 50% పైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలేని రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. $100 చేరే అవకాశం గురించి జోస్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది $180 అధికమించవచ్చని కూడా చెప్తున్నారు. ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజ వాయు ధరలు విపరీతంగా పెరిగాయి. బొగ్గు కూడా మండుతోంది. దీంతో అనేక విద్యుత్ కంపెనీలు గ్యాస్కు బదులు చమురుతో విద్యుదుత్పత్తి చౌక అని ఆలోచించడం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అమెరికాలో ఇడా హరికేన్ కారణంగా 3 కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది. ఇది కూడా ఓ తక్షణ కారణం. మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్ర మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్ లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు. పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తేస్తారు. చమురు గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి అన్నదాతల మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. పెట్రో పాపం గత ప్రభుత్వాలదే అని ప్రధాని తేల్చేశారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ధర్మ సంకటం ఏర్పడిందని ఆర్థిక మంత్రి చెప్పారు. పెంపు వెనుక అంతర్జాతీయ పరిస్థితులున్నాయని మరో మంత్రి సెలవిచ్చారు. పన్ను తగ్గించడానికి రాష్ట్రాలు సిద్ధంగా లేవని సన్నాయి నొక్కులు నొక్కారు. సంక్షేమ పథకాలు, టీకాలు ఉచితంగా కావాలంటే భారం మోయక తప్పదని చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నామన్నారు. పెట్రోల్, డీజిల్పై అధిక పన్నులు ప్రజా ప్రయోజనాల కోసమేనని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. పెట్రోల్, డీజిల్కు పోటీగా వంట గ్యాస్ ధర కూడా పెరుగుతూ పోతుంది. చాలామంది గ్యాస్ పొయ్యి పక్కన పెట్టి కట్టెల పొయ్యికి మళ్లే పరిస్థితి ఉంది. అటు ఐరన్, స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదల నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలతో వంట గ్యాస్ కూడా పోటీ పడుతోంది. పదేళ్లలో ఇంధన వాడకం, కేంద్రానికొచ్చే ఆదాయం రెట్టింపయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈసారి తొలి త్రైమాసికంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాల పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా 1.52 లక్షల కోట్లు సమకూరాయి. ఇందులో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి 72,361 కోట్లు, రాష్ట్రాలకు అమ్మక పన్నుల రూపంలో 55,974 కోట్లు వచ్చాయి. అయినా పన్నుల తగ్గింపు బాధ్యత మీదంటే మీదంటూ కేంద్ర రాష్ట్రాలు తప్పించుకుంటున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై 9 నెలల్లోనే 206 పెంచారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో సిలిండర్ ధర 716 ఉండగా అక్టోబర్లో 922 అయింది. గత ఏడాది నవంబర్తో పోలిస్తే 300 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1.43 కోట్ల గృహ వినియోగ కనెక్షన్లున్నాయి. ఇందులో నెలకు 1.15 కోట్ల మంది సిలిండర్లు తీసుకుంటున్నారు. ఈ ఏడాదిలో పెంచిన 200 లెక్కను చూస్తే నెలకు 230 కోట్ల మేర వినియోగదారులపై భారం పడుతోంది. ప్రతి నెలా వంట గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్రం రాయితీకి దాదాపుగా మంగళం పాడేస్తుంది. గతంలో సిలిండర్పై 300 వరకు ఇవ్వగా ఇప్పుడు నామమాత్రంగానే అందుతోంది. వాణిజ్య సిలిండర్ 19 కిలోల ధర కూడా 32 పెరిగింది. గత నెలలో 1,814 ఉన్న సిలిండర్ రేటు అక్టోబర్లో 1,846 అయింది. ఏడాది కాలంలోనే సిలిండర్ ధర 50% మేర పెరగడంతో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు వంటింటి బడ్జెట్ తల్లకిందులవుతోంది. డైనమిక్ ప్రైసింగ్ పేరిట ఎప్పటికప్పుడు ధరలు హెచ్చుతగ్గులుంటాయని ప్రభుత్వం ప్రకటించినా గత 5 ఏళ్లలో భారీగా ధర పెంచిన సర్కార్ తగ్గించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. మరోవైపు వినియోగదారుడికి ఇచ్చే రాయితీకి క్రమంగా మంగళం పాడుతోంది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ పూర్తి భారాన్ని వినియోగదారులే మొయ్యాల్సి వస్తోంది. పేదింటి గృహిణులపై ఈ ధరల పెరుగుదల మరింత భారమవుతోంది. వంట చెరుకు, బొగ్గు, పిడకలు వంటివి వాడడం ద్వారా వచ్చే పొగ గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది.
దాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 మే నెలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. 2020లోగా ఈ పథకం కింద గ్రామీణ పేద కుటుంబాలకు 8 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ లక్ష్యం పూర్తి కావడంతో 2021-22 బడ్జెట్లో మరో 1 కోటి కనెక్షన్లను వలస కుటుంబాల కోసం ప్రత్యేకంగా కేటాయించింది. ఇప్పటివరకు ఉజ్వల యోజన కింద 8.12 కోట్ల కనెక్షన్లను పేదలకు నామమాత్రం ధరకే అందించింది. దీంతో 2016 నాటికి దేశంలో 62% ఉన్న ఎల్పీజీ కనెక్షన్లు ఇప్పుడు 99.8% చేరాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 8 కోట్ల మంది వినియోగదారులు పూర్తిగా నిరుపేదలే. గ్యాస్ ధర పెరిగిందని మళ్లీ వారు కట్టెలపోయే వైపు మళ్లితే ఉజ్వల పథకం స్ఫూర్తి దెబ్బతిన్నట్లే. దేశంలో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వినియోగదారుల్లో 22% తర్వాత ఒక్కసారి కూడా మళ్లీ సిలిండర్ బుక్ చేసుకోలేదని ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల సమాఖ్య గత సంవత్సరం ప్రకటించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 85% పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు ఇప్పటికీ కట్టెలపోయినే వాడుతున్నారని ఓ అధ్యయనం తేల్చింది. వంట గ్యాస్కు నగదు బదిలీ 2015 జనవరి నుంచి మొదలైంది. జూన్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. గ్యాస్ ధరను పూర్తిగా వినియోగదారుడే చెల్లిస్తే రాయితీ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసే ఈ విధానం ఆది నుంచి విమర్శలను ఎదుర్కొంది. సిలిండర్ తీసుకున్న నెలల తర్వాత రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో వినియోగదారుల్లో అసహనం పెరిగింది. ఈ ప్రక్రియ కాస్త గాడిన పడేసరికి రాయితీలను ప్రభుత్వం నామమాత్రంగా మార్చేసింది. ప్రస్తుతం నగదు బదిలీ 15 నుంచి 20కి మించకపోవడంతో చాలా ప్రాంతాల్లో సిలిండర్ ధర 1000కి చేరువైంది. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో పాటు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ బండ గుదిబండగా మారింది. దేశంలో నిర్మాణ రంగం మీద కూడా ధరల పెరుగుదల ప్రభావం పడింది. సొంత ఇంటి కలపై ఉక్కు పిడుగు పడింది. స్టీల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టన్ను 55,000 ఉండగా ప్రస్తుతం 65,000కు చేరింది. ప్రముఖ బ్రాండ్లవి 75,000 వరకు పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా దేశంలోనూ నెలకొన్న బొగ్గు కొరత, చైనాలో నెలకొన్న పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనాల నేపథ్యంలో సొంత ఇంటి నిర్మాణం మరింత భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా సమయంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్టీలుకు గిరాకీ తగ్గింది. కరోనా 2 దశలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో నిర్మాణ రంగం ఇటీవలి కాలంలో పుంజుకుంది. స్టీల్ కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో బొగ్గు కొరత సమస్యగా మారింది. కరోనాతో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. ఇటీవల వరకు వెలికితీసిన బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. అంతర్జాతీయంగాను బొగ్గు దిగుమతులు మందగమనంలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బొగ్గు తవ్వకాలను పెంచడంతో పాటు దిగుమతులను విస్తృతం చేసినా పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. బొగ్గు దిగుమతులు పెరిగినా తొలి ప్రాధాన్యం విద్యుత్ రంగానికి ఇచ్చే అవకాశాలుంటాయి. ఫలితంగా నిర్మాణ రంగానికి అవసరమైన స్టీలు ఉత్పత్తి తగ్గుతుంది. స్టీల్ కొరత, ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని, ఈ కారణంగా నిర్మాణాలు జాప్యమయ్యే అవకాశం ఉందని ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 1000 చదరపు గజాల విస్తీర్ణంలో, 5 అంతస్తుల్లో, 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ నిర్మించాలంటే సుమారు 90 నుంచి 110 టన్నుల ఉక్కు అవసరం అవుతుందన్నది అంచనా. ఇటీవల వరకు స్టీలు ధర టన్ను ధర 50 నుంచి 55,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం 65,000 వరకు పలుకుతోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణపు ధర 100 వరకు పెరుగుతుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ధరల పరంగా చూస్తే వచ్చే ఏడాది కష్టకాలం అవుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగి ఆ ప్రభావం ఎఫ్ఎంసీజీ కంపెనీలపై పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పాలు, కాఫీ, కోకో, వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.